బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ పై ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది. సెంట్రల్ గాజాలో హమాస్ కమాండ్ సెంటర్ని ధ్వంసం చేసింది. ఖలీద్ ఇబ్న్ అలీ వాలిదా పాఠశాలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ పాఠశాలలో నిర్వహిస్తున్న కమాండ్ కంట్రోల్ సెంటర్ని ఇజ్రాయెల్ దళాలు పేల్చివేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే పెద్ద ఎత్తున ఈ యుద్ధ మేఘాలతో ఒక పక్క ప్రపంచవ్యాప్తంగా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి, మరోవైపు ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. సెంట్రల్ గాజాలోని హమాస్ కమాండ్ సెంటర్ని ధ్వంసం చేస్తున్న దృశ్యాలవి. ఖలీద్ ఇబ్న్ అల్ వాలిదా పాఠశాలలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ని నిర్వహిస్తున్నారు. ఆ సెంటర్పై ఇప్పుడు దాడి కూడా చేశారు. ఈ దాడిలో హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్టుగా కథనాలు వస్తూ ఉన్నాయి. అక్టోబర్ 7న జరిగిన దాడులకు రూపకర్త ఈ సిన్వార్ అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ దాడిలో సిన్వార్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్టుగా ఇప్పటికే కథనాలు వస్తున్నాయి. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ కూడా అనుమానాలు వ్యక్తం చేస్తోంది. సుదీర్ఘకాలంగా అతని కదలికలు లేకపోవడంతో అతను సజీవంగా ఉండకపోవచ్చు అనే అనుమానాలను ఇజ్రాయెల్ వ్యక్తం చేస్తోంది. ఇప్పుడు ఆ దాడి పాఠశాలలో కమాండ్ కంట్రోల్ సెంటర్ని నిర్వహిస్తున్న సమయంలో అక్కడ ఆ దాడి జరిగిన దృశ్యాలు కూడా ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఒకసారి ఆ దాడి జరిగిన సమయంలో ఆ శబ్దాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇజ్రాయెల్ ఇటీవల హమాస్ సొరంగాలపై దాడి జరిపింది. మరోవైపు హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది. దక్షిణ లెబనాన్లో భారీగా మంటలు పొగలు వ్యాపిస్తూ ఉన్నాయి. భారీ పేలుళ్లతో భారీ శబ్దాలతో లెబనాన్ మొత్తం దద్దరిల్లుతోంది. మిసైళ్ల దాడితో మొత్తం ఎక్కడికక్కడ భీతావహ వాతావరణం కనిపిస్తోంది. భారీ శబ్దాలతో ఈ పేలుళ్లతో లెబనాన్ అంతా దద్దరిల్లుతోంది. పేజర్ల పేలుళ్ల వ్యవహారంలో ఇప్పటికే సంచలనాలు బయటకు వస్తున్నాయి. అయితే సమయం చూసి పేజర్లను ఇజ్రాయెల్ పేల్చేసింది అని చెప్తున్నారు. జెరూసలేం మీడియాలో దీనికి సంబంధించి కథనాలు వస్తున్నాయి. సరిగ్గా సమయం చూసే ఇజ్రాయెల్ ఈ పేజర్లు వాకిటాకీల పేలులకు పాల్పడింది అని చెబుతూ ఉన్నారు. ఇటు ఇరాన్ ఎంపీ అహ్మద్ అదిస్తాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీం రైజీ హెలికాప్టర్ ప్రమాద ఘటనను పేజర్ల పేలుళ్లతో ముడిపెడుతూ ఆయన కామెంట్స్ చేశారు. రైజీ కూడా పేజర్ వినియోగించేవాడు అని ఎంపీ అహ్మద్ చెప్తున్నారు. ఈ ఏడాది మేలో హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు అప్పటి ఇరాన్ అధ్యక్షుడు రైసీ. దానికి పేజర్ల పేలుళ్లకు కూడా సంబంధం ఉంది అని వార్తలు వస్తూ ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు సంబంధించిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. హమాస్ పై ఇజ్రాయెల్ విరుచుకు పడుతోంది. సెంట్రల్ గాజాలో హమాస్ కమాండ్ సెంటర్ను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఖలీద్ ఇబ్న్ అల్ వాలిదా పాఠశాలలో ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్పై కూడా దాడి జరిగింది. హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్టుగా కథనాలు వస్తున్నాయి. యహ్యా సిన్వార్ మృతి చెందినట్లుగా ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. అక్టోబర్ 7 దాడుల రూపకర్త హమాస్ చీఫ్ యహ్యా సిన్వార్ మృతి చెందినట్టుగా ఇప్పటికే ఇజ్రాయెల్ దళాలు అనుమానిస్తున్నాయి. సుదీర్ఘకాలంగా అతని కదలికలు లేకపోవడంతో ఆ దేశ భద్రతా దళాలు అతను సజీవంగా ఉండకపోవచ్చు, చనిపోయి ఉండొచ్చు అనే భావిస్తున్నాయి. అయితే అతను చనిపోయాడు అనటానికి ఎటువంటి ఆధారాలు కూడా ఎవరి దగ్గర లేవు. చనిపోయాడు అని చెప్పడానికి కేవలం సిన్వార్ కదలికలు లేకపోవడం కారణంగానే ఇజ్రాయెల్ సిన్వార్ చనిపోయినట్లుగా భావిస్తోంది. కానీ సిన్వార్ మృతి చెందినట్టుగా ధృవీకరించే ఎటువంటి ఆధారాలు కానీ ఎటువంటి ప్రకటనలు కానీ లేవు. ఇజ్రాయెల్ ఇప్పటికే పలు మీడియా సంస్థలు సిన్వార్ చనిపోయినట్లుగా కథనాలు రాస్తూ ఉన్నాయి. ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ కూడా
ఒకవేళ శనివార్ చనిపోయినా ఇప్పటి వరకు బలపరిచేటువంటి ఆధారాలు లభించలేదు అని చెప్తూ ఉన్నారు. అతడు సజీవంగా లేకపోవడంతోనే చనిపోయి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇజ్రాయెల్ ఇటీవల హమాస్ తొరంగాలపై భారీగా దాడులు చేసింది. మరోవైపు హిజ్బుల్లా స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తోంది దక్షిణ లెబనాన్లో. ఆ దాడుల కారణంగా భారీగా మంటలు ఒకసారి చూడండి అక్కడ. ఆ పేలుడు సందర్భంగా మంటలు పెద్ద ఎత్తున ఎగిసి పడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద శబ్దాలతో, భయంకరమైన శబ్దాలతో, ఆ పేలుళ్లతో మొత్తం భయభ్రాంతులకు గురవుతున్నారు. లెబనాన్ అంతా కూడా పేలుళ్లతో దద్దరిల్లిపోతుంది. భారీ శబ్దాలతో, పేలుళ్లతో, మంటలతో దద్దరిల్లుతోంది. పేజర్ల పేలుళ్ల వ్యవహారంలో కూడా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. సమయం చూసి పేజర్లను ఇజ్రాయెల్ పేల్చేసిందని జెరూసలేం మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. ఇటు ఇరాన్ ఎంపీ అహ్మద్ అర్దేదిస్తాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇబ్రహీం రైసే హెలికాప్టర్ ప్రమాద ఘటనను పేజర్లతో, పేలుళ్లతో ముడిపెడుతూ ఆయన కమెంట్స్ కూడా చేశారు. రైసీ కూడా పేజర్ వినియోగించేవారు అని ఎంపీ అహ్మద్ చెప్తున్నారు. ఈ ఏడాది మేలో హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన చనిపోయారు. మృతి చెందిన అప్పటి రైజీ కూడా పేజర్ ఉపయోగించేవారు. అయితే పేజర్ పేలుళ్లకు కూడా ఇజ్రాయెల్ కారణమై ఉండొచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. الحاش الحاهيه انزل انزل الحاش الحاهيه انزل انزل الحاش الحاهيه